ఉన్నాను. ఒక రోజేమో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటారు, గవర్నర్ గారి మీద పేపర్లు ఇచ్చేస్తా ఉంటారు. ఇంకో రోజేమో బడ్జెట్ చదవడుకుని అడ్డుకుంటారు. ఇంకొక రోజేమో విజిల్ అసెంబ్లీకి వచ్చి, ఇంకో రోజేమో చెడత వాయిస్తారు, ఇంకో రోజేమో తాళిబొట్లు తీసుకుని వస్తారంట. ఇంకా నయ్యం మద్యం బాటిల్ కూడా తీసుకొని వచ్చే వాళ్ళు ఏమో. ఇంకా ఇంకా ఆ స్థాయికి దిగదారిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళేది మన ప్రజాస్వామ్యం? మన అసెంబ్లీ లాంటి దేవాలయంగా భావించే అసెంబ్లీలో ఈ తాళిబొట్లు తెచ్చి ఇంకెవరికన్నా కట్టాల్సింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పురుష ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి కట్టాల్సిందే అంటే మీరు అక్కడ గడ్డిలో కడతారు ఆచరణ లేదు. అటువంటి స్థాయికి దిగదారిపోయినా మీరు మళ్ళీ మరణాల గురించి కల్తీ సారా వల్ల మరణించారని చెప్పి మీ దగ్గర ఆధారం ఉందా? మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 16 మంది చనిపోయిన మాట వాస్తవం, అది కూడా వివిధ తారీఖుల్లో చనిపోయారు. రంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి మాట వాస్తవం. దాంట్లో కేవలం 3కి మాత్రమే మద్యం సేవించేటువంటి అలవాటు ఉంది. మరి మిగిలిన వాళ్ళకి మద్యం సేవించే అలవాటు లేదు. మరి వాళ్ళందరూ మద్యం చనిపోయారు ఎలా చెప్తారు మీరు? అందరూ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టులు మీరు నమ్మరు. మీరు అదే విధంగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది కూడా వినరు. మీ అందరూ మీరు మోస దూరంలో వెళ్ళిపోయి తెలుగుదేశం చెప్పిందా జనసేన మేము ఫాలో అవుతున్నాం అండి, కరెక్టే, అవి కూడా అదే మరణాలు. ఆ బీజేపీ అమ్మ మన నాన్నగారు ఆకపడిపోతామని చెప్పి వాళ్ళు కూడా అవునండి కలిసి సార మరణాలు. ఎవరు చెప్పారండి కలిసి సార మరణాలు? మీరు ఇందాక వినేటారండి కదా 50 లీటర్ల 50 లక్షల 50 లీటర్ల పెన్షన్ చేశారా బెల్లం ఒట్టనేది. అమ్మ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశంలో ప్రతి చోట కల్తీ సారానో నాటు సారాలో ఈ తయారీ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ధ్వంసం చేయాలి. ఇదే గంజాయికి సంబంధించి కూడా మీరు అందరూ మాట్లాడారు. ఇదే కేంద్ర హోంశాఖ ప్రతినిధితో గురిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తా ఉంది, మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ విధంగా చేయమని చెప్పి పట్టుకుంటే ఒక గొడవ, అంటే పట్టుకోకుండా దాచిపెడితే మీ అందరికీ బాగుంటుందా? ఇన్ని కేసులు పట్టుకొని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తుంటేనేమో మీరందరూ గర్గోలు పెడుతున్నారు కదా సారీ అమ్మ. ఎందుకంటే నేను మీరందరూ ఒక మహిళలుగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం, దయచేసి తగ్గుతున్న ప్రచారం చేయండి. చంద్రబాబు నాయుడు గారు నూతనగా చెప్పనండి, మేము పూర్తిగా మద్యపానం నిషేధిస్తామని చెప్పకండి, బీజేపీని చెప్పమనండి. వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న, అరణ్య గారు, అరణ్య గారు అడుగుతారు, అరణ్య గారు ఒక ప్రశ్న. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న, వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న, ఒక ప్రశ్న వెంకటరెడ్డి గారు, అరణ్య గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు వినండి. అరణ్య గారు హామీ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చింది సంపూర్ణ మద్యపాన నిషేధం వచ్చిన వెంటనే చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇచ్చిన మాట ఏమైతే నైతిక బాధ్యతలు అవి గుట్టే చేసుకుని చెప్పాలి. మమ్మల్ని అడుగుతున్నారు సార్, బాగానే ప్రభావం పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి ప్రజలకు అధికారం అప్పచెప్పరా, జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారం అప్పచెప్పరా. ఇచ్చిన హామీలను నమ్మి, మోసపూరిత కబుర్లను నమ్మి ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి చేతిలో పెట్టారు ప్రజలు. ఇచ్చిన మాట ఏమైంది? సంపూర్ణంగా నిషేధిస్తామన్న మద్యపాన నిషేధం మాటెట్టుకుపోయింది. కొత్త కొత్త బ్రాండ్లు పైగా ఇంతకుముందు ప్రైవేట్ బిల్డ్ షాపులు అమ్ముతుంటే ఏదైనా తేడా జరిగింది అనుకుంటే దాడి చేయడం, అక్కడ దండం చేయడం చేసేవాళ్ళు అన్న. ఇవాళ గవర్నమెంట్ అమ్ముతుంటే బాధితుల్ని వెళ్ళి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి బాధితులు వెళ్తే వెళ్ళిన బాధితులు కేసులు బుక్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మద్యం అమ్ముతోంది, అది ఇచ్చిన మాట ఎందుకు అమ్ముతోంది? రైట్, ఒక నిమిషం అరుణ్ గారు సమాధానం చెప్తారండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కేశవ్ గారు ఇప్పుడు రాయపాటి అరుణ గారు అడిగారు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఒకసారి మేనిఫెస్టో చూసుకోండిమా, ఈ జనసేన వారికి స్వతంత్రం అంటే అలవాటు చెప్పింది. స్వతంత్రం ఎన్ని దాన్ని మీరు స్వతమే చెప్తే అట్లా గత వారి మద్యపాన నిషేధం వెళ్తున్నా వెళ్ళిందంటే మేము ఒక బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం. 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ రోజు మీ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు. బెల్ట్ షాప్ అంటే మీ నోరు ఎందుకు మూడిపోయింది? ఒక మహిళ మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, వెళ్తున్నప్పుడు మీరు శబాష్ ఇంకా షాపులు తగ్గండి, ఇంకా రేట్లు పెంచండి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మేము రేట్లు పెంచినప్పుడు ఎందుకు గగ్గోలు చేశారు? మేము రేట్లు పెంచినప్పుడు గగ్గోలు చేస్తాం మీకు ఉందా? వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దశల వారి మద్య నిషేధం అంటే
ఏంటి దానికి వైసీపీ ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అందరు సందేహం దశల వారి మద్య నిషేధం అంటే మూడేళ్లు గడిచిపోయినాయి కాబట్టి ఈ పాటికి బెల్ట్ షాపులతో పాటు అలానే మద్యం షాపులు కూడా దాదాపు క్లోజ్ చేసేస్తారు, ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంటుంది అని అనుకున్నారు. మరి మద్య నిషేధానికి మీరు ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి దశల వారి మద్య నిషేధానికి? వెంకటరెడ్డి గారు రైట్, వెంకటరెడ్డి గారు లైన్ కట్ అయింది, మాట్లాడదాం మళ్ళీ వెంకటరెడ్డి గారితో. వినూష గారు మీరేం చెప్తారు? ఒకవైపు నుంచి సోమవీర్రాజు గారు కామెంట్స్ని కోట్ చేస్తున్నారు, అలానే మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్